సోషల్ మీడియా వినియోగంలో దూసుకుపోతోంది జీహెచ్ఎంసీ. నగర ప్రజల సమస్యల్ని పరిష్కరించుడే కాదు సలహాలు కూడా తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గ్రేటర్లా సోషల్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీంతో రోజుకో యాప్ క్రియేట్ చేయడంపైనే అధికారులు ఫోకస్ చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే ముందుంది. ఐటీ రాజధాని బెంగళూరు సైతం వెనకబడిపోయింది. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు ఈమెయిల్స్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, మై జీహెచ్ఎంసీ యాప్ తోటి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నారు. దీంతో నగర ప్రజల్లో ఎక్కువగా సోషల్ మీడియా ఫిర్యాదులు సలహాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆన్లైన్ ట్విట్టర్ ను 15,000 మంది ఫాలో అవుతున్నారు. మై జీహెచ్ఎంసీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో సైతం జీహెచ్ఎంసీ రికార్డ్ క్రియేట్ చేసింది. సిటీ జనంతో పాటు విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ తోటి పబ్లిక్ తమ సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తేవడంతో పాటు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ఎల్ఆర్ఎస్, జనన మరణ ధృవీకరణ పత్రాలను కూడా పొందుతున్నారు. ఇప్పటి వరకు మై జీహెచ్ఎంసీ యాప్ ను 2,20,000 మంది వాడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి టైంలో చిన్న చిన్న సమస్యల కోసం, ఉదాహరణకు ఒక లైట్ వెలగటం లేదనో, లేకపోతే ఒక పాట్ హోల్ ఉందనో, ఒక డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందనో, లేకపోతే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనో, ఇలాంటి చిన్న చిన్న సమస్యల కోసం ఎంతో దూరం నుంచి జీహెచ్ఎంసీ అధికారులను కానీ ఆఫీస్కి కానీ రావాల్సినటువంటి అవసరం లేకుండా, అట్లాగే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ముఖ్యంగా ఇలాంటి వాటికి మై జీహెచ్ఎంసీ యాప్ అనేది ఒకటి చాలా పాపులారిటీ వచ్చింది. 2,20,000 మంది ఇప్పటి వరకు యూజ్ చేసుకున్నారు గత ఒక సంవత్సరం నుంచి. అండ్ దీని ద్వారా ఏంటంటే వారికి అనవసరంగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. మై జీహెచ్ఎంసీ యాప్ లెక్కనే మరో 2 యాప్స్ తీసుకొచ్చే పనిలో పడ్డారు అధికారులు. స్వచ్ఛ సర్వేక్షణ్ల భాగంగా స్వచ్ఛదూత్ యాప్ తీసుకొచ్చారు. ఇది గ్రేటర్ పబ్లిక్ లా తడిపొడి చెత్త మీద అవేర్నెస్ కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతి మహిళ తడిపొడి చెత్త వేరు చేసి ఫోటో పంపితే ప్రతి నెల లాటరీ ద్వారా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అట్లాగే మన స్వచ్ఛదూత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద జూన్ 5వ తారీఖు నాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయినటువంటి చెత్తను తడిపొడిగా వేసేటువంటి అలవాటుని చేయాలని భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పిలుపునిచ్చింది. ఈ స్వచ్ఛదూత్ అనేటువంటి ఒక యాప్ గూగుల్ ప్లేస్టోర్లకు వెళ్ళి స్వచ్ఛదూత్ యాప్ డౌన్లోడ్ చేసి పేరు అండ్ దెన్ యజమాని పేరు కానీ గృహిణి పేరు కానీ అండ్ దెన్ ఫోన్ నెంబర్, వాళ్ళ ఇంటి నెంబర్ అండ్ దెన్ తడిపొడి సపరేట్గా పెడుతున్న ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేస్తే చాలు. ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు ఈ డ్రాలో లక్కీ డ్రా తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో దిక్కు సిటీలా కల్తీ ఫుడ్ మీద అవగాహనకు స్పెషల్ యాప్ ను తీసుకొచ్చే పనిలో పడింది బల్దియా. దినం హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేయడంతో పాటు వారి నిర్వహణ లోపాలపై యాప్ లో అప్లోడ్ చేస్తారు. తనిఖీల తర్వాత వారిపై విధించే ఫైన్ రాసిన రిసిప్ట్ ఫోటో కూడా అప్లోడ్ చేస్తారు. దీంతో సిటీ పబ్లిక్ కు ఎప్పటికప్పుడు అవగాహన వస్తుందని అధికారులు అంటున్నారు. అంటే ఈ హోటల్లో తనిఖీలో భాగంగా కూడా చాలా నగరాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే సబ్జెక్టివిటీ, అంటే ఒక హోటల్కి ఎక్కువ పెనాల్టీ ఇస్తున్నారు, ఒక హోటల్కి తక్కువ పెనాల్టీ ఇస్తున్నారు. అలాగే మనం హోటల్కి వెళ్ళినప్పుడు కూడా రకరకాల వయలేషన్స్కి వారి ముందరనే అది కూడా జియో ట్యాగ్ ఉంటుంది కాబట్టి జిపిఎస్ బేస్డ్ ఆ లొకేషన్లు వేరే హోటల్లో ఇన్స్పెక్షన్ చేసి చేయకుండానే పెనాల్టీ వేసి అట్టలేదు. సో ఒక్కొక్క ల్యాబ్స్కి ఒక్కొక్క రకమైనటువంటి పెనాల్టీ యాక్ట్లో ఉంది. అండ్ ఇది ఇప్పుడు వాటి రేట్స్ ఏమి ఎన్హాన్స్ చేయట్లేదు, మనం చట్టంలో ఉన్నటువంటి వాటిని ఒక దగ్గర తీసుకొని వచ్చి అవన్నీ ఒక యాప్గా తయారు చేయడం జరిగింది. యాప్స్ ద్వారానే జీహెచ్ఎంసీ ప్రజలకు ఇంకింత దగ్గర అవుతుందంటున్నారు బల్దియా అధికారులు.